మహేష్ ఆ పేరులోనే మత్తు ఉంది, స్టైల్ ఉంది, వైబ్రేషన్స్ ఉన్నాయి. అందుకే అమ్మాయిలకు కలల రాకుమారుడయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనంపై సూపర్ స్టార్ అయ్యారు. అష్టాచమ్మ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో బాగా ట్రెండ్ అయిన కలస్వాతి డైలాగ్ మహేష్. ఆ పేరులో వైబ్రేషన్స్ ఉంటాయి. మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో ముఖ్యంగా అమ్మాయిల్లో ఆయనకున్న ఫాలోయింగ్ కి ఈ డైలాగ్ ఓ నిదర్శనం. కృష్ణ గారి అబ్బాయిగా నాలుగేళ్లకే నీడా సినిమాతో తెరంగిట్రం చేసి కొన్నేళ్ల గ్యాప్ తర్వాత పోరాటం, శంకరావం లాంటి సినిమాలతో ముందుకొచ్చి తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకుల్ని కట్టి పడేశారు. ప్రతి ఏడాది వేసవి సెలవులకి ఓ సినిమా చేస్తూ బాలనటుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తన చిన్నప్పుడే డాన్స్, ఫైట్ సీక్వెన్స్ లతో అదరగొట్టిన మహేష్ 1990లో చేసిన అన్న తమ్ముడు సినిమా తర్వాత మళ్ళీ 1999 వరకు సినిమాల జోలికి రాలేదు. ఆనాడు బహుశా ఎవరు ఊహించుండరు ఈ పిల్లాడే పెద్దయ్యాక రికార్డులు కొల్లగొట్టే బాక్సాఫీస్ మునగాడవుతాడని. ఘట్టమనేని నటవారసుడిగా టాలీవుడ్ లో రాజకుమారుడిగా ఎంట్రీ ఇచ్చి యువరాజుగా వెలుగొంది, మురారితో మెప్పించి అమ్మాయిల మనసు దోచే టక్కరి దొంగగా మారాడు ఆ ఒక్కడు. అంతటితో తన దూకుడు ఆపకుండా పోకిరీతో తన ఖలీజా చూపిస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేసే సైనికుడిగా మారాడు. అతిథిలా అప్పుడప్పుడు కాకుండా పక్కా బిజినెస్ మ్యాన్ గా వన్ అండ్ ఓన్లీ నేనొక్కడనే అంటూ స్పైడర్ మ్యాన్ లా దూసుకుపోతూ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టులా విరజిల్లుతున్న అతడు టాలీవుడ్ ఆరడుగుల శ్రీమంతుడు మహేష్ బాబు. ఆగస్టు 9న ఈ రికార్డుల రారాజు పుట్టినరోజుని బ్రహ్మోత్సవంలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా భరత్ అనే నేను రాబోయే మహర్షి చిత్రంతో హిట్ ఇస్తానంటూ హామీ ఇస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో అగ్రతారగా దూసుకుపోతూ ఘట్టమనేని కృష్ణకి అసలైన వారసుడిగా వెలుగొందుతున్న ఈ పోకిరి లైఫ్ ని ఒకసారి మొత్తం రివైండ్ చేసుకుందాం. నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ ఇందిరాదేవి దంపతులకు 1975 ఆగస్టు 9న చెన్నైలో జన్మించిన మహేష్ బాబుకి 43 ఏండ్లు. ఇక 2005 ఫిబ్రవరి 10న ఫెమినా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ను ముంబైలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు పేరు గౌతమ్ కాగా కూతురి పేరు సితార. మహేష్కు ఒక అన్నయ్య రమేష్ బాబు, ఇద్దరు అక్కలు పద్మావతి మరియు మంజుల, మరియు ఒక చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. మహేష్ బాబు చిన్నతనంలోనే తన అమ్మమ్మ అయిన దుర్గమ్మ గారి దగ్గర పెరిగాడు. తండ్రి కృష్ణ తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన పిల్లలకు తగిన సమయం కేటాయించేవాడు. మహేష్ బాబు తన 4వ ఏటా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన నీడ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యాడు. మహేష్ బాబు మద్రాసులో చదివాడు. చదువుకుంటూనే సెలవులలో తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. మహేష్ బాబు సినిమాల నుండి కొంతకాలం విరామం తీసుకొని లయోలా కాలేజ్ నుండి డిగ్రీ పట్టా పొందారు. మహేష్ నట ప్రస్థానం విషయానికి వస్తే 4 ఏళ్ల ప్రాయంలోనే బాలనటుడిగా నీడా సినిమాతో పరిచయమయ్యాడు ప్రిన్స్. 1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించారు. ఆ తర్వాత వరుసగా బాలనటుడిగా శంకరావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు గూఢాచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నతమ్ముడు చిత్రాలతో బాలనటుడిగా మెప్పించి తిరిగి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికీ 24 సినిమాలను కంప్లీట్ చేసిన మహేష్ 7 రాష్ట్ర నంది అవార్డులు, 5 ఫిలింఫేర్, 3 సైమా అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో 25వ మూవీ షూటింగ్ దశలో ఉండగా మహేష్ బర్త్డే సందర్భంగా మహర్షిగా మన ముందుకు వచ్చేసాడు ప్రిన్స్. గత రాత్రి ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ ద్వారా విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మహేష్. మహర్షి చిత్రంలో రిషి పాత్రలో కనిపించబోతున్నారు మహేష్. అందరి హీరోల్లా రొటీన్గా నటించడం మహేష్కు అస్సలు నచ్చదు. తండ్రి కృష్ణలాగే మహేష్ డేరింగ్ అండ్ డాషింగ్. ఆ రూట్లోనే మహేష్ చేసిన కౌబాయ్ చిత్రం టక్కరి దొంగ. ఈ సినిమా టెక్నికల్గా బాగా రిచ్గా ఉన్న, కథనం స్లోగా ఉండడంతో ఈ సినిమా సరైన సక్సెస్ సాధించలేదు. అయినా ఈ మూవీలో మహేష్ నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకున్నాడు. 2003లో మహేష్ నటించిన ఒక్కడు ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ చేసిన ఈ సినిమా నటుడుగా మహేష్ను ఒక మెట్టు పైకెక్కేలా చేసింది. ఈ మూవీ ఆ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో అతిపెద్ద హిట్గా నిలిచి మహేష్ స్టామినా ఏంటో చూపింది. ఒక్కడు సక్సెస్ తర్వాత మహేష్ చేసిన మూవీ నిజం. అవినీతిపై పోరాడే యువకుడిగా మహేష్ నటన ఆకట్టుకుంటుంది. ఈ మూవీతో మహేష్ తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ చేసిన మరో ప్రయోగం నాని. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా ఇక్కడి ఆడియన్స్కు కనెక్ట్ కాలేకపోయింది.
ఈ సినిమాలో మహేష్లోని నటుని విభిన్న కోణంలో ఆవిష్కరించింది. హీరోగా సాఫ్ట్ రోల్సే కాదు, అన్ని రకాల పాత్రలు పోషించి మెప్పించగలడని అతడు మూవీతో నిరూపించుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్తో పలికించిన డైలాగులు ఆడియన్స్ను మిస్మరైజ్ చేశాయి. ఈ సినిమాలో నటనకు గాను మహేష్ ఉత్తమ నటుడిగా మరో నందిని కైవసం చేసుకున్నాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అంటూ పూరి సంభాషణలకు ప్రిన్స్ పలికిన డైలాగులు బాగా పేలాయి. ఈ సినిమా అప్పటి వరకు తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఈజీగా క్రాస్ చేసింది. ఇక మహేష్ కెరీర్ చెప్పాలంటే పోకిరికి ముందు తర్వాత అనేంతగా మారిపోయింది. ఈ సినిమాతో పండుగాడు సూపర్ స్టార్గా ఎదిగాడు. ఈ మూవీ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కి మహేష్ స్టామినా ఏంటో తెలియజేసింది. పోకిరి తర్వాత మహేష్ చేసిన సైనికుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేకపోయింది. ఈ మూవీ తర్వాత మహేష్ చేసిన అతిథి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ మూడేళ్ల గ్యాప్ తర్వాత చేసిన కలేజ పెద్ద డిజాస్టర్గా నిలిచింది. మహేష్ సినిమాలు ఫ్లాప్ అయినా అతనిలోని యాక్టింగ్ టాలెంట్ మరింత మెరుగవుతూ వచ్చింది. కలేజ మూవీతో కామెడీ బాగా చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. 2011లో శ్రీను వైట్ల డైరెక్షన్లో చేసిన దూకుడు మహేష్ కెరీర్లోనే భారీ విజయంగా నిలబడింది. మహేష్ నటనకు తమన్ సంగీతం ఈ చిత్రానికి మ్యూజికల్ హిట్గా నిలబెట్టింది. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా దూసుకుపోతా లాంటి డైలాగులతో పాటు మహేష్ పండించిన యాక్షన్ ప్లస్ కామెడీ టైమింగ్ ఈ చిత్రాన్ని హిట్గా నిలబెట్టింది. ఆ తర్వాత మరోసారి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన బిజినెస్ మ్యాన్తో మరో బంపర్ హిట్ కొట్టాడు మహేష్. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీలో సీనియర్ హీరో వెంకటేష్తో కలిసి నటించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇక్కడి వరకు మహేష్ కెరియర్ ఒక లెక్క అయితే, కొరటాల శివ దర్శకత్వంలో చేసిన శ్రీమంతుడు మూవీ మహేష్ స్టామినాను తారాస్థాయికి చేర్చిందనే చెప్పొచ్చు. మహేష్ లోని మరో కోణం బయటపడింది. అతనిలోని సేవాగుణం కూడా ఈ మూవీతో బట్టబయలైంది. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ కావడం, అందులోని హీరో క్యారెక్టర్ ప్రకారమే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూర్లను దత్తకు తీసుకోవడం మహేష్ క్రేజ్ ని ఆమాంతం పెంచేస్తుంది. ఈ శ్రీమంతుడితో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు పండుగాడు. ఆ తర్వాత మహేష్ చేసిన బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు ఒకదాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి. ఇక పోయిన ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో చేసిన భరత్ అనే నేను మూవీతో మరో మంచి హిట్ను అందుకోవడమే కాకుండా చిరంజీవి గారిలా సామాజిక బాధ్యతలతో సేవాగుణమన్న సినిమాలు తీశాడు అన్న మంచి పేరును మూటగట్టుకున్నాడు మహేష్. తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు అసలు సిసలు వారసుడు మహేష్. అందంలో అభినయంలో తండ్రికి తగ్గ తనయుడు. తెలుగులో హీరో కృష్ణ తర్వాత సూపర్ స్టార్ హోదా దక్కించుకున్న కథానాయకుడు మహేష్ మాత్రమే. అందం, అభినయం, ప్రయోగాత్మక కథలు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే స్వభావం, వివాదాలకు ఆమడ దూరంలో ఉండే మిస్టర్ పర్ఫెక్ట్, చెరగని చిరునవ్వు, ఆకట్టుకొని అభినయానికి వరించిన అవార్డులు, ఇవన్నీ ఏ హీరో సాధించలేని మహేష్ బాబు ఆల్ టైమ్ ట్రాక్ రికార్డ్స్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.